హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో అన్నం మిగిలినప్పుడు లేదంటే లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండే ఒక్కసారి ఈ ఆలూ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి పప్పు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, అలాగే జీలకర్ర, మినప్పప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ 2 వేసి వీటిని కూడా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 3 వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా లైట్గా వేగాలి. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేగాక దీనిలో కట్ చేసుకున్న 2 బంగాళదుంపలను వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ బంగాళదుంప మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. బంగాళదుంప మనకి మరీ బాగా మెత్తగా ఫ్రై అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ముక్క. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఉప్పు పసుపు వేసాక ముక్కల్ని బాగా వేగనివ్వాలి. బంగాళదుంప ముక్కలు పూర్తిగా వేగాక దీనిలోనే 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేగనివ్వాలి. అలాగే రైస్కి కూడా ఉప్పు సరిపడా వేసుకోవాలి. దీన్నంతా అక్కడ ఒకసారి అంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక దీనిలో ఉడికించిన అన్నం లేదంటే మిగిలిపోయిన అన్నం కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నం మిగిలినప్పుడు తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1-5 నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఆలూ రైస్ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.